సో హాయ్ హలో గాయ్స్, దిస్ ఈస్ బిఎస్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎస్డి తెలుగు టెక్. సో గాయస్, మనకు ఇవాళ వీడియోలో ఏంటి అంటే ఏపీ ఈసెట్ 2020కి సంబంధించి ఎలిజిబిలిటీ, మనము ఏ విధంగా ఈసెట్ ఎగ్జామ్కి అవుతాము అనే విషయాన్ని మనము ఈరోజు వీడియో రూపంలో అయితే మీకు తెలియజేయడానికి అయితే నేను మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఈసెట్ 2020 ఎగ్జామ్ రాయడానికి మనకు కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అనే విషయాలన్నీ మనము ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో నెంబర్ వన్ పాయింట్ వచ్చేసి మనకు నేషనాలిటీ అనమాట. సో ఎవరైతే ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో, సో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ బిగా మీరు ఇండియన్ అయ్యి ఉండాలి. సో ఇండియన్ కాకపోతే మీరైతే ఎగ్జామ్కి అయితే అలో చేయాలి. సో తర్వాత క్వాలిఫికేషన్ క్రైటీరియాని చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా డిప్లొమా అనేది పాస్ అయ్యి ఉండాలి. సో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, లేదు అంటే ఫార్మసీ ఫ్రమ్ ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎనీ అదర్ డిప్లొమా ఫ్రమ్ ఏఐసిటిఈ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. సో మీరు క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఈ ఎగ్జామ్ రాయడానికి సో డిప్లొమా అనేది పూర్తి చేసి ఉండాలి. అలా లేదు అంటే బీఫామ్స్ అయినా మీరు చేసి ఉండాలి. సో లేదు అంటే మీరు ఏఐసిటిఈ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్ నుండైనా మీరు డిప్లొమా అనేది తీసుకొని వస్తే మీకు ఈ ఎలిజిబిలిటీ అనేది జరుగుతుంది. సో తర్వాత రెసిడెన్షియల్ స్టేటస్ చూసుకున్నట్లయితే మీరు పక్కాగా మీరు ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి. సో ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఏ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో సాటిస్ఫై ద లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్ రిక్వైర్స్ లైడ్ డౌన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. లేదు అంటే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ క్వాలిఫైడ్ 3 ఇయర్స్ బీఎస్సీ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో అర్థమైంది కదా. సో రెసిడెన్షియల్ స్టేటస్ అనేది కూడా మీకు సమకూర్చాలి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లుగా మీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. సో తర్వాత ఏంటంటే దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ పర్సూయింగ్ దేర్ డిప్లొమా కోర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు బీఈ బీటెక్ బీఫార్మసీ కోర్సెస్ బట్ హీ షుడ్ హ్యావ్ పాస్డ్ ద డిప్లొమా కోర్స్ బిఫోర్ అడ్మిషన్ ఇన్ టు కాలేజ్. సో ఇక్కడ ఏం పాయింట్ ఇచ్చారంటే ఎవరైతే డిప్లొమా అయిపోయిన తర్వాత సో బీటెక్కి జాయిన్ అవ్వాలి లేదంటే బీఈ జాయిన్ అవ్వాలి బీఫార్మసీ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, సో మీరు మస్ట్ అండ్ షుడ్ బీగా ఖచ్చితంగా మీ డిప్లొమా కోర్స్ అనేది పూర్తిగా పాస్ అయ్యుంటేనే మీరు దీనికి ఎలిజిబిలిటీ అనేది మీరు పొందుతారు. లేదు అదర్వైజ్ లేదు అంటే మీరు ఖచ్చితంగా దీనికైతే ఎలిజిబుల్ కారు. ఎందుకంటే సో మీకు డిప్లొమా అనేది పూర్తిగా మీ చేతుల్లో ఉంటేనే మీరు యూనివర్సిటీ ఎగ్జామ్స్కి అలౌ చేస్తారు. అలా ఏంటంటే బీటెక్కి హయ్యర్ ఎడ్యుకేషన్కి పోవడానికి మీకు ప్రమోషన్ అనేది ఉంటుంది, అదర్వైజ్ లేదు. సో తర్వాత వచ్చేసి మనం అది కూడా పాస్ అనేది నార్మల్ పాస్ ఉండకూడదు, 45% మినిమం మార్క్స్ అనేటివి మనము డిప్లొమాలో ఉండాలి, లేదు అంటే ఫార్మసీలో ఉండాలి, లేదు అంటే బీఎస్సీ డిగ్రీ టు గెట్ అడ్మిషన్ ఇన్ టు రిలెవెంట్ కోర్సెస్. సో మీరు మీకు ఇష్టం వచ్చిన మీరు కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. సో దాంతోపాటు మీకు 45% మినిమం మార్క్స్ అనేటివి మీరు డిప్లొమాలో కానీ లేదంటే ఫార్మసీలో కానీ లేదంటే బీఎస్సీ డిగ్రీలో కానీ మీరు సంపాదించుకొని ఉండాలి. సో తర్వాత ఎలిజిబిలిటీ ఫర్ లాటరల్ ఎంట్రీ అడ్మిషన్ ఇన్ టు బీఈ బీటెక్ బీఫార్మసీ. సో దీనికి మనకు ఎలిజిబిలిటీ అనేది ఏ విధంగా ఉంటుంది చూద్దాం. సో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ ఏపీ ఈసెట్ 2020. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ విల్ నాట్ క్వాలిఫై ద ఏపీ ఈసెట్ 2020, దెన్ ద అడ్మిషన్ విల్ బి హెల్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎలిజిబిలిటీ అండ్ అదర్ క్రైటీరియన్ లైడ్ డౌన్ ఇన్ ద రూల్స్ ఆఫ్ అడ్మిషన్. సో మనకు లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు అంటే మనకు ఏపీ ఈసెట్ కాబట్టి సో లోకల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉండే స్టూడెంట్స్కి 85% సీట్స్ అనేటివి రిజర్వ్ అయి ఉంటాయి. సో రిమైనింగ్ 15% ఎవరైతే ఉన్నారో, సో స్ట్రెంత్ అంతా పర్సంటేజ్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ మీద ఎవరైతే ఉంటారో, అంటే బయట నుంచి వచ్చింటారు కదా, సో వాళ్ళకి నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఈ రిమైనింగ్ 15% సీట్స్ అనేటివి వాళ్ళకి కేటాయిస్తారు. సో 85% సీట్స్ అనేటివి మనకు లోకల్ క్యాండిడేట్స్కే, అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే చదువుకున్నారో, ఎవరికైతే రెసిడెన్షియల్ ఉందో, సో వాళ్ళందరూ జాయిన్ అయిపోవచ్చు అన్నమాట ఇక్కడ. సో జస్ట్ మనకు 15% ఉంది అన్రిజర్వ్డ్ మీద. సో అదేవిధంగా మీరు కానీ తెలంగాణ స్టేట్లో ఈసెట్ రాయాలి అనుకుంటే మీకు జస్ట్ 15% మాత్రమే సీట్స్ అనేటివి తెలంగాణ స్టేట్లో అవైలబుల్గా ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద 85% సీట్స్ అనేటివి ఎవరైతే తెలంగాణ స్టేట్లో స్టూడెంట్స్ ఉన్నారో, సో వాళ్ళకు అనేది లభిస్తూ ఉంటాయి. సో తర్వాత మనం చూద్దాము, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ బీఎస్సీ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ల్యాటరల్ ఎంట్రీ కోర్సెస్. సో ఇది గాయస్ మనకు టోటల్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద మనకున్న పాయింట్స్ ఇవి. సో ఇది మనకు జేఎన్టీయూ
అనంతపురం వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో వన్స్ ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎలిజిబుల్ అవుతారా కారా అనేసి. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో అలాగే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి సెండ్ చేసుకుంటూ ఉంటారు. సో దాని ద్వారా ఏంటంటే టోటల్గా స్ప్రెడ్ అవుతుంది, సో వాళ్ళకు కూడా ఐడియా అనేది వస్తుంది. సో ఏ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు, సో మన ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఎంతవరకు ఉంటుంది ఏమనేసి కూడా. సో ఇక్కడ మీకు ఏంటంటే ఎలిజిబిలిటీ ఫర్ రైటింగ్ వేరియస్ ఏపీ ఈసెట్ 2020 పేపర్స్. సో ఏపీ ఈసెట్ 2020 ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఎవరు అనేది కూడా మీకు ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ బ్రాంచ్, సో ఇక్కడ ఏదైతే ఈసెట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పేపర్ బయోటెక్నాలజీ ఉందో, సో దానికి సంబంధించిన ఎలిజిబుల్ డిప్లొమా క్యాండిడేట్స్ అనేటి వాళ్ళకి కూడా ఉన్నాయి. సో నేను కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్తాను. సో మీది ఏదైతే బ్రాంచ్ ఉందో మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇవి మాత్రమే ఏవైతే మీకు బ్రాంచెస్ కనపడుతూ ఉన్నాయో, సో అవి మాత్రమే మీకు ఎలిజిబుల్ అనమాట. సో రిమైనింగ్ తోస్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళు నాన్ ఎలిజిబుల్ అనమాట. సో ఇవి అనమాట మనకు టోటల్గా ఉండేటివి. సో ఒకవేళ మీకు క్లారిటీ లేదంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే పాస్ చేసుకో చూసుకోవచ్చు. సో ఇది గైస్ మనకు టోటల్గా వీడియో అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు తెలియని సబ్జెక్ట్ మీద మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. సో అదేవిధంగా మీకు అప్లికేషన్ ఫిల్ అయిన తర్వాత, అంటే అప్లికేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత కూడా మీకు ఏ విధంగా అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి, సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి. గాయస్ థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ బిఎస్డి సైనింగ్ ఆఫ్. బాయ్.